మేము ఎస్ఎంఎస్ నే హలో ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటి అనుకుంటున్నారా అరటి పువ్వు ఆవా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తిన్నారంటే ఆహా అనాల్సిందే అనమాట అంత బాగుంటుంది అరటి పువ్వు ఎప్పుడైనా మీకు కనిపించింది అనుకోండి ఖచ్చితంగా కొనుక్కుని ఈ విధంగా వండుకోండి సూపర్గా ఉంటుందన్నమాట సరే అయితే ఇది ఎలా చేయాలి అనేది మీకు ప్రాసెస్ చూపించేస్తాను ముందుగా మీరు అరటి పువ్వును క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా చేతులకు ఆయిల్ రాసుకోవాలండి అదేనండి మంచినూనె దగ్గర పెట్టుకుని ఆయిల్ రాసుకుని ఇప్పుడు పువ్వును క్లీన్ చేయడం చూసేయండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఆ కాడకి పైన చాలా దలసరగా ఉంది చూడండి ఆ కాడను అమ్మ తీసేస్తుంది తర్వాత దాని పైన వైట్ రేకులు కింద ఉన్నాయి కదా తెల్లటి రేకులు ఆ రేకులను తీస్తుంది కాడ చూసారా ఎలా ఉందో అన్నిటికన్నా పెద్దగా అనిపిస్తుంది అన్నమాట దానికి చివర్న ఏదో సింబల్ రూపంలో ఉంటుందన్నమాట గట్టిగాను ఆ కాడను వేరు చేయాలి అలాగే ఆ పైన తెల్ల రేకులు ఉన్నాయి చూడండి వాటిని కూడా వేరు చేయాలన్నమాట చేసి అప్పుడు ఆ పువ్వుని మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం వండుకోవడానికి ఆ పువ్వు మాత్రమే పనిచేస్తుంది ఇంక ఈ కాడ పనిచేయదు తెల్ల రేకులు కూడా మనకు పనిచేస్తాయి ఎలా అనేది నేను మీకు చెప్తాను మరొకసారి చూపిస్తున్నాను చూడండి అదిగో పువ్వును అలా తీసి తర్వాత దాని పైన ఉన్న ఆ తెల్ల రేకుల్ని ఒకవైపు పెడుతుంది దాని లోపల ఉన్న కాడ ఇంకా మనకు అవసరం లేదు దానివల్లే ఒగరొస్తుంది అనమాట చేదొస్తుంది అందుకని చెప్పి ఆ కాడను పక్కన పెట్టేస్తుంది పువ్వునేమో అదిగో అలా జాగ్రత్త చేస్తుంది అనమాట ఈ తెల్ల రేకులు పనిచేస్తాయని చెప్పాను చూడండి వీటితో ఫ్రై చేసుకుంటే ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట అది కూడా మన ఛానల్లో ఉంది మీరు తప్పకుండా అది చూసి చేసేసుకోండి ఇక పక్కన పెట్టుకున్న అరటి పువ్వుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి బాగా చిన్నగా రావాలి మిక్సీలో మాత్రం వేయొద్దు ఎందుకంటే ఇలా రావన్నమాట మెత్తగా అయిపోయిందంటే అస్సలు బాగోదు నల్లగా అయిపోతుంది ఆల్రెడీ అరటి పువ్వుకి ఆ తత్వం ఉంది కదా నలుపు తత్వం అనేది అందుకని మీరు చాకుతో కొయ్యడానికే ప్రయత్నించండి లేదంటే దంచడానికి ప్రయత్నించండి కానీ మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దు ఇదిగో చూసారా ఆల్రెడీ ఇలా కోసినా సరే నల్లగా వచ్చేసింది అందుకని ఏం ప్రాబ్లం లేదు కంగారు పడిపోవద్దు మీరు ఇలాగే ఉంటుంది అరటి తత్వమే అంత కదా సరే నేను ఇప్పుడు మజ్జిగ చేసుకున్నానండి పల్చగాని అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి శుభ్రంగా కలిపి పెట్టేశాను మజ్జిగలో వేస్తే ఏమవుతుందంటే దీనికి ఉన్న వగరంతా పోతుందన్నమాట ఈ నలుపుదనం కూడా పోతుంది మనకి సాధ్యమైనంత వరకు అయితే ఈ పువ్వుని మీరు ఎన్నిసార్లు కడగాలో తెలుసా ఇంచుమించు 7 సార్లు కడగాలండి ఫస్ట్ టైం మాత్రమే మజ్జిగలో కడగండి నేను మజ్జిగలో వేసి ఒక 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత కడగడం స్టార్ట్ చేసింది అనమాట అమ్మ బాగా నలిపింది చాలా కష్టపడి కడిగింది దాని వగరంతా పోవడానికి కానీ ఇది ఇయర్కి ఒకసారి తింటే చాలా మంచిదటండి మన లివర్ కిడ్నీస్ లంగ్స్ అన్నీ క్లీన్ అవుతాయంట అరటి పువ్వు కర్రీ తినడం వలన అందుకని కంపల్సరీ మీకు ఏమైనా కుదిరితే ఖచ్చితంగా చేసుకోండి అయితే చివరిగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో ఈ పువ్వు అంతటిని వేసేసి దాన్ని చక్కగా ఉడికించాలండి కాసేపు పొయ్యి మీద పెట్టి అందుకు గాను పసుపు ఒక స్పూను ఒక స్పూను ఉప్పు వేసి మూత పెట్టేసి చక్కగా పొయ్యి మీద ఒక 10 మినిట్స్ అంతే అంతకుమించి ఎక్కువ కాదు ఉడికించిందనమాట సరే అయితే ఈలోగా దీనికి ఏమేమి కావాలో మనం చూసేద్దామా ఏం లేదండి మనం పులిహోర చేసుకుంటాం కదా వాటికి సంబంధించిన పోపు దినుసులే వాడాలన్నమాట ఇదిగో మినప్పప్పు పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు అలాగే ఉడకబెట్టిన చింతపండు గుజ్జు ఇంగువ తరువాత ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అనమాట చింతపండు మాత్రం ఉడకబెట్టింది తీసుకోండి లేదంటే కొంచెం ఉడకబెట్టుకోండి అందులో తప్పేమీ లేదు కుదిరితే వేరుశనగుళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి అండ్ అమ్మ కొంచెం అవి తినకూడదని చెప్పేసి నేను ఇంక వేయలేదన్నమాట సరే అయితే ఇప్పుడు పాన్లో ఆయిల్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవాలు వేసేయండి తర్వాత పోపులు వేసేయండి ఆ తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు చూసారా ఇలా నిలువుగా కట్ చేసుకోండి బాగుంటాయి అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించేయండి తరువాత చెప్పాను కదా మీకు ఉడికిన చింతపండు గ్రేవీ అది మీకు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను సరిపోతుందన్నమాట ఇలాగా 10 మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఉడికినట్టు అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆ పువ్వుని ఆ వాటర్ నుంచి వేరు చేసేద్దాము ఈలోగా ఇందులోకి కొంచెం సాల్ట్ అది వేసుకుని కొంచెం దీన్ని అలా మగ్గనిస్తూ ఉంటుంటే ఈ పువ్వుని ఇప్పుడు ఆ పోపుల్లోకి వేసేసుకుందాం చాలా బాగుంటుందండి అసలు మంచి వాసన వస్తుందన్నమాట నాకైతే ఇదిగోండి చక్కగా కొంచెం వాటర్ ఇది కూడా ఉంటుంది కాబట్టి కాసేపు వదిలేద్దాము అయితే ఇంగువ వేయండి మర్చిపోవద్దు నేను అసలు ఆ పోపుల్లోనే వేయాలి నేను మర్చిపోయాను నేను ఎలా వేసాను
అందుకని మీరు కూడా అలా వేయొద్దు, చక్కగా పోపుల్లో వేయండి. అంటే ఈ పువ్వు యాడ్ చేసే ముందు వేయండి. సరే అయితే మరి ఆవా అన్నాను కదా నేను, అంటే అదే అరటి పువ్వు ఆవ కూర అన్నాను కాబట్టి ఆవాలు నేను చూసారా అలా దంచేసుకున్నాను. చక్కగా ప్రత్యేకంగా అలా దంచేసుకుని ఉంచండి, మిక్సీ చెయ్యొద్దు. అయితే ఇది చల్లారిన తర్వాత ఈ పౌడర్ కలపాలండి. వేడి మీద కలిపితే మీకు చేదు వచ్చేస్తుంది. నేను పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుతున్నాను అన్నమాట. ఇలా పైన కలిపేసుకోండి. అబ్బా ఏం టేస్ట్ అండి బాబు, సూపర్గా ఉంటుందన్నమాట నిజంగా. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఖచ్చితంగా చాలా 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 అయితే నాకు నచ్చేసింది. చాలా అన్నం ఎక్కువ తిన్నాను కూడా ఆ రోజు. సరేనండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.